భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గంగబిషాన్ బస్తీలోని ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. దాదాపు 300 కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరియాలో ఇప్పటికీ మంచినీళ్లు పంపులు లేకపోవడం గమనార్హం. దాదాపు 27 సంవత్సరాల క్రితం వేసిన బోరు మాత్రమే వీరి నీటి అవసరాలు తీర్చుకునేందుకు ఉండేది. కానీ అది కూడా రిపేర్కి రావడంతో కనీసం త్రాగడానికి నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎన్నోసార్లు అధికారులను కలెక్టర్ని కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. 3 ఏండ్ల క్రితం మిషన్ భగీరథ పైప్లైన్లు వేసినా ఈ రోజు వరకు నీటి కనెక్షన్ ఇవ్వలేదు. ఈ విషయం వార్డు కౌన్సిలర్ మరియు అధికారులకు తెలిపినా వారు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప నీటి కనెక్షన్ ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా వారంలో ఒక్కసారి మాత్రమే ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారని బస్తీవాసులు 19 న్యూస్ కి తెలిపారు. అసలే నీటి కరువు, అందులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన పైనుండి వచ్చే నీరు బస్తీలో నిలవడంతో డెంగ్యూ లాంటి విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది. ఇకనైనా అధికారులు జిల్లా కేంద్రంలో గంగబిషాన్ కాలనీ ఒకటి ఉందని గుర్తించి వారి నీటి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. ఉన్నప్పుడు వేసిన బోర్ అండి. ఒకసారి రవి గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు బాగు చేయించాను. మళ్ళీ ఇప్పుడు అది బాగులేదు, ఏం లేదు, వాటర్ లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నిన్న ట్యాంక్ అయిన వస్తే నేను గొడవ పెట్టుకున్నా, వస్తా అక్కడ వరకు పోయాయి నీళ్లు, లేకపోతే అక్కడే అయిపోతాను. ఒక 2 ఇళ్ళకి పోసి వెళ్ళిపోతాడు మున్సిపాలిటీ ట్యాంక్. ఎందుకని అడిగితే పోయాను, పోయకపోతే నువ్వు తీసుకొని వెళ్ళిపోద్దు. మీకు మిషన్ భగీరథ పైప్ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. దానికి మేము కాలలో బొందలు తవ్వితే అవి పూర్తి చేసి పైప్ వేసారు. కాలాలు గాలలో నీళ్ళని ఇట్లొస్తాయి, ఇక కొట్టట్లయితేనే సార్ కాల్వలు కంపల్సరీ. మాకు కాల్వలు కావాలి సార్. ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతున్నాయి. ఇదే సందని గొడవలు పెట్టుకుంటున్నారు. అవసరం మా సార్ చూడవచ్చు. ఇక్కడ మిషన్ భగీరథ పైపులు వేసి కూడా 3 సంవత్సరాలు దాటిందన్నారు. మిషన్ భగీరథ పైపులు వేశారు, పైపులు వేసి కనెక్షన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. దాదాపు 3 సంవత్సరాలు దాటి వస్తున్నా కానీ ఈ మిషన్ భగీరథ పైపులకు కనెక్షన్ ఇవ్వకపోవడం అనేది ఇక్కడ ఈ కొత్తగూడెం జిల్లాలో అసలు గంగబిషాన్ బస్తీ అనేది మ్యాప్లో ఉన్నట్టా లేనట్టా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. పన్నులు మాత్రం బలవారు కట్టించుకుంటారు. అంతేకాక ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగలేకపోవడంతో ఇళ్లలో నీళ్లు వర్షాకాలంలో ఇళ్లలో నీళ్లు చేరి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడ్డది. మనం ఇప్పుడు స్థానికుల గోడంతా విన్నాము. మీరు చెప్పండి ఇక్కడ గంగబిషాన్ వస్తే అనేది దాదాపు 300 కుటుంబాలకు నిల్లమైన కనీసం ఇక్కడ.